నేను శ్లోకాలు చూడండి, 15-16. యం హి నవ్యధయంతేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః స్వనయోస్తత్వదర్శిభిః స్వజనుల్ని చంపవలసి వస్తుందేమోనని అర్జునుడు శోకిస్తూ ఉన్నాడు. ఆ అర్జునుడికి శోకాన్ని పోగొట్టడానికి భగవానుడు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. ఏమని, మనమందరం కూడా ఆత్మస్వరూపులం, ఆత్మ అంటే శాశ్వతమైనటువంటిది, దానికి పుట్టుక కానీ చావు కానీ రెండూ లేవు, కానీ దేహాలు మాత్రమే అశాశ్వతమైనటువంటివి, ఇవి పోయేవి. మనం దేహాలం కాదు, మనం ఆత్మలం. ఆత్మ అంటే శాశ్వతంగా ఉండేటువంటి స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి నిత్యమైనటువంటి తత్వం. కనుక మనం ఎప్పుడూ పోయేవాళ్ళం కాదు గనక, పుట్టుక చావులు లేవు గనక, శాశ్వతలం గనక ఎందుకయ్యా ఏడవటం? సరే, ఈ దేహాలు పోతున్నాయి, దీనికోసం ఏడుస్తున్నానంటావా? ఈ దేహాలు నువ్వు ఏడిస్తే మాత్రం పోకుండా ఉంటాయా? అవి ఎలాగూ పోయే, అందుకని వాటి కోసం ఏడవటం కూడా వృధా. మానవుడికి ఈ సుఖము దుఃఖము అనేటువంటివి నిరంతరము కూడా వస్తూనే ఉంటాయి జీవితంలో. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి రాత్రింబవలలాగా, సముద్రంలో అలలలాగా నిరంతరము కూడా వస్తూ పోతూనే ఉంటాయి. అంటే అవి రాకడా పోకడా కలిగినటువంటివి. కనుక వాటి పట్ల మనం సహనం కలిగి ఉండాలి. ఎవరైతే ఈ సుఖ దుఃఖాల పట్ల సమభావాన్ని కలిగి సహనం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళే ధీర పురుషులు, బుద్ధిమంతులు. ఆ ధీర పురుషులైనటువంటి వాళ్ళే ఏనాటికైనా సరే అమృతత్వాన్ని అందుకోగలుగుతారు, మోక్షాన్ని అందుకోగలుగుతారు అని కూడా భగవానుడు ఇక్కడ తెలియజేశాడు. దుఃఖాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నటువంటి వాడు, సత్యవస్తువు నిజంగా ఉన్నటువంటిది ఏదో, అలాగే అసత్య వస్తువు, అనిత్య వస్తువు, నిజంగా లేనటువంటిది ఏదో తెలుసుకోవాలి. దీన్నే వేదాంతంలో ఆత్మానాత్మ వివేకం అన్నారు. అంటే ఆత్మని అనాత్మని విడగొట్టి తెలుసుకోవాలి. ఆత్మంటే ఏమిటో, అనాత్మంటే ఏమిటో తెలుసుకోవాలి. సత్యం ఏమిటో, మిథ్య లేదా లేనిదేమిటో తెలుసుకోవాలి. ఈ విషయంలో మానవుడు భ్రమపడుతున్నాడు, సత్య వస్తువుని చూడలేకపోతున్నాడు, అసత్య వస్తువునేమో చూస్తూ ఉన్నాడు. అసత్య వస్తువుని చూస్తూ ఉన్నాడు గనక ఇది సత్యమని నిజమని అనుకుంటున్నాడు. అంటే మనకు కనిపించినంత మాత్రాన నిజమని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే మనకు కొన్ని వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి, అయినప్పటికీ అవి నిజం కాదు. గారడివాడు కొన్ని వస్తువులు చూపిస్తూ ఉంటాడు, అక్కడ ఏముండదు, కానీ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం కనుక నిజం అనుకుంటాం. చీకటిలో తాడును చూచి పాము అనుకుంటాం, అక్కడ పాము లేదు, తాడు మాత్రమే ఉంది, అయినప్పటికీ కూడా మనం అది పామని అనుకుంటాం, అంటే ఉన్నదని అనుకుంటాం. ఎడారుల్లో నీరు అసలు ఉండదు, అయినప్పటికీ కూడా అక్కడ నీరు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటినే ఎండమావులు అని అంటారు. అందువల్ల మనకి లేనటువంటి వస్తువు ఉన్నట్టుగా కనిపించడం అనేది, మనకి లోకంలో కొన్ని ఉన్నాయి,
అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ ప్రపంచాన్ని మనం సత్యమని అనుకుంటున్నాం. నిజంగా ఈ ప్రపంచం లేదు, నిజంగా ఉన్నటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మే మన అజ్ఞానంలో ఉండటాన ఈ ప్రపంచంలాగా కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని, ప్రతీతమయ్యేటువంటి ప్రపంచాన్ని మనం సత్యమని భావిస్తున్నామో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, శీతోష్ణాలు, మానవమానాలు ఇవన్నీ కూడా మనల్ని బాధ పెడుతూ ఉన్నాయి. ఈ బాధ నీకు తొలగాలంటే, ఈ దుఃఖం నీకు పోవాలి అని అంటే, ఈ ప్రపంచం సత్తా అసత్తా, ఇది సత్యమైనటువంటిదా అసత్యమైనటువంటిదా అని నువ్వు తెలుసుకోవాల్సింది. మూడు లోకాల్లో ఉన్నటువంటిది, మూడు కాలాల్లో ఉన్నటువంటిది సత్తు, ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనటువంటిది అసత్తు. మరి ప్రపంచం సత్తా అసత్తా? మనకి కనపడుతున్నది కనుకనేమో సత్ అంటాం, కనపడుతున్నప్పటికీ కూడా కనపడిన వాటన్నింటినీ నమ్మటానికి వీల్లేదు కనుక అసత్తు. దీని గౌరపాదాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అదేమిటనంటే, ముందు లేక వెనక లేక మధ్యలో ఒకవేళ కనిపించినా అది సత్యం కాదు, ముందు ఉండి వెనక ఉండి మధ్యలో కనిపించకపోయినా అది సత్యమే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి, మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన కనపడుతూనే ఉంటాడు, కానీ వర్షాకాలంలో మేఘాలు వచ్చినప్పుడు ఆ సూర్యుడు మనకు కనపడ్డు. కనపడకపోయినంత మాత్రాన సూర్యుడు లేడని అంటామా? ఆహా, లేడు అనటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ సూర్యుడు ఎప్పుడు కూడా ఉండేటువంటి వాడు. కాబట్టి తారును చూచి చీకటిలో మనం ఎట్లా అయితే పాము అని అనుకుంటున్నామో, అదే ప్రకారంగా అజ్ఞానంలో ఉన్నంతకాలం ఈ ప్రపంచాన్ని చూసి సత్యమని అనుకుంటున్నాం. యథార్థంగా ఈ ప్రపంచం సత్యం కాదు, ఈ ప్రపంచం నిజంగా పరమాత్మ. ఆ పరమాత్మే ప్రపంచంలాగా కనపడతా ఉన్నది. తారు ఎట్లయితే పాములాగా కనపడుతున్నదో చీకటిలో అంధకారంలో, అలాగే ఈ అజ్ఞాన అంధకారంలో పరమాత్మ ప్రపంచంలాగా కనపడతా ఉన్నది. కనుక ఇది సత్యం కాదని మనం తెలుసుకోవాలి. ఈ జగత్తు అనిత్యమైనటువంటిదని తెలుసుకోవాలి, మిథ్యాని తెలుసుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటి మాటని పదే 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 చెప్పటం జరిగింది. మరి ఈ జగత్తు మన యొక్క దృష్టిలో నుంచి ఎప్పుడు అదృశ్యమవుద్ది? ఈ జగత్ భ్రమ మనకి ఎప్పుడు పోద్ది? జగత్ భ్రమ పోతేనే పరమాత్మతత్వం అవగాహన అవుద్ది. ఈ జగత్ భ్రమ పోవటం అంటే మరి పాము అనేటువంటి భ్రమ ఎప్పుడు పోద్ది? దీపం వెలిగిస్తే పోద్ది. ఎందుకని? దీపం వెలిగిస్తే చీకటి పోద్ది, చీకటి పోతే పాము అనేటువంటి భ్రమ పోద్ది. ఆ భ్రమ ఎందుకు వచ్చిందంటే చీకటి వల్ల వచ్చింది. చీకటి వల్ల వచ్చినటువంటి భ్రమ చీకటి పోతే పోద్ది, చీకటి పోవాలంటే వెలుగు రావాలి. మరి ఇప్పుడు మనమేమో ఈ ప్రపంచాన్ని సత్యం అనుకుంటున్నాం, ఈ భ్రమ మనకి ఎందుకు కలిగిందని అంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల వచ్చినటువంటి భ్రమ అజ్ఞానం పోతే పోద్ది. మరి అజ్ఞానం ఎప్పుడు పోద్ది? జ్ఞానం వస్తే పోద్ది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మ అంటే ఏమిటో తెలియాలి. అందుకే ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నాడు భగవానుడు. ఇదిగో తన జ్ఞాన బోధన ప్రారంభిస్తుంది. ఉన్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమంతా గార్డివాడు చూపించినటువంటి వస్తువుల్లాగా, ఎడారిలో ఉన్నటువంటి ఎండమావుల్లాగా, స్వప్న దృశ్యంలాగా ఎప్పుడూ లేనటువంటిదే. మనకు కనిపిస్తున్నప్పుడు కూడా ఇది లేనటువంటిదే. మనకు కనిపిస్తున్నప్పటికి కూడా ఈ జగత్తుని మిథ్య, ఇది లేనిది అని మనం గ్రహించాలి. అలా గ్రహించి ఆత్మ మాత్రమే సత్యము అని కనుక తెలిసినట్లయితే ఇక దుఃఖానికి చోటుండదు. అలా గ్రహించడానికి వీలుగా ఈ సత్ పదార్థాన్ని, ఈ సత్ అనేటువంటిది ఎటువంటిదో వివరంగా తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. 17వ శ్లోకం చూడండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం
कश्चित् कर्तुम् अर्हति अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमं व्ययस्यास्य न कश्चित् कर्तुम् अर्हति येना इदं सर्वं ततम् येन सर्वमिदं ततम् అనేటువంటి మాట భగవద్గీతలో చాలా అద్భుతమైనటువంటి పద ప్రయోగం ఏన సర్వమిదం తతం ఏనా దేని చేత ఇదం సర్వం ఈ జగత్తంతా కూడా తతం వ్యాపించి ఉందో దేని చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉందో దేని చేత వ్యాపించి ఉంది సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ చేత వ్యాపించబడి ఉంది కనుక దేని చేత ఈ సమస్తమైనటువంటి జగత్తు వ్యాపించబడి ఉందో ఆ ఆత్మ చైతన్యం ఆ ఆత్మ అవినాశి అది నాశనం లేనిటువంటిది అని విద్ధి తెలుసుకో ఈ ప్రపంచమంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో ఆ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ అవినాశి నాశనం లేనిటువంటిది అని తెలుసుకో అవ్యయస్య నాశనం లేనిటువంటి అస్య ఈ ఆత్మని నాశనం లేనని చెప్తారు నాశనం లేనిటువంటి ఈ ఆత్మని వినాశం కర్తుం దాన్ని నాశనం చేయటమే కశ్చిత్ ఎవరికి కూడా నా అర్హః సాధ్యమయ్యే పరిగా ఈ ఆత్మ ఈ జగత్తంతటా వ్యాపించి ఉంది దాన్ని అది నాశనము లేనిది నాశనము లేనటువంటి ఆత్మని నాశనం చేయడానికి ఎవరికి కూడా సమర్థత లేదు ఎవరికి అర్హత లేదు ఓ అర్జున నువ్వు దీన్ని నాశనం చేయలేవు ఈ జగత్తు నాశనం చేయటం ఎవరికైనా కుదురుద్ది ఈ మనుషుల్ని చంపటం ఎవరికైనా కుదురుద్ది కానీ ఆత్మని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఇక్కడ చాలా స్పష్టంగా ఈ సత్ విషయాన్ని గురించి భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ సమస్తమైనటువంటి జగత్తు అంటే 14 లోకాలు 7 అధోలోకాలు 7 ఊర్ధ్వలోకాలు అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళ అని 7 అధోలోకాలు ఉన్నాయి పాపాత్ములైనటువంటి వాళ్ళు పాపాలు చేసినటువంటి వాళ్ళు పోయే లోకాలు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు పోయేటువంటి లోకాలు భూవః సువః మహః జనః తపః సత్య ఈ 7 లోకాలు ఇట్లా 7 14 లోకాలు ఏవైతే ఉన్నాయి ఈ 14 లోకాలను కలిపి జగత్తు అంటారు అంటే ఈ జగత్ అంతా వట్టిదేనంటే 14 లోకాలు కూడా వట్టిదే అయితే ఎవరికి వట్టిది ఆ ఆత్మ తత్వంలో నిలిస్తే మనకు మాత్రం వట్టిది కాదు మనకు మాత్రం సత్యం ఎందుకంటే గారడివాడు గారడి చూపిస్తాడు మనకు మాత్రం అక్కడ అన్నీ ఉన్నట్టే ఉంటాయి వాడికి మాత్రం అక్కడే ఉండవు నేను ఊరికి మ్యాజిక్ చేస్తున్నాను వాడికి తెలుసు అట్లా ఈ మ్యాజిక్ చేస్తున్నటువంటి పరమాత్మకి ఇదంతా వట్టిదేనని ఆయనకి తెలుసు కానీ మనమునే మాయకు లోబడినటువంటి వాళ్ళం మనకు మాత్రం ఇదంతా ఉన్నట్టుగా భ్రమగొలుపుతా ఉంటదన్నమాట మరి ఈ సమస్తమైనటువంటి జగత్తు 7 14 లోకాలు కూడా ఏది వ్యాపించి ఉందో ఏది సర్వత్రా వ్యాపించి ఉందో ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మ అది సర్వవ్యాపకం గనక దాన్ని నశింపజేయటం ఎవరికి కూడా వీలుగా ఎవరి తరముగాను నశింపజేయటం ఏన సర్వమిదం తతం అనేటువంటి ఈ వాక్యం ఈశావాస్యోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి మొదటి మంత్రంలోనే ఉన్నటువంటి ఒక పదం ఉంది ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఈశావాస్యమిదగం సర్వం ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా ఈశావాస్య ఆ పరమాత్మ చేతనే ఆవరించబడి ఉంది వ్యాపించబడి ఉంది ఇక్కడ అదే చెప్తున్నారు ఏన సర్వమిదం తతం ఈ సమస్తమైనటువంటి జగత్తు దేని చేత వ్యాపించబడి ఉందో అంటే ఆ ఆత్మ చేత పరమాత్మ చేత వ్యాపించబడి ఉంది
పాలలో వెన్నలాగా తెల్లో తైలంలాగా తెల్ల అంటే నువ్వులు అన్నమాట నువ్వుల్లో నూనెలాగా కొండల్లో మట్టిలాగా ఆత్మ ఈ జగత్తంతటా వ్యాపించి ఉంది ఎలా వ్యాపించి ఉందండి జగత్తంతా అని మనం అంటాం ఎలా వ్యాపించి ఉందంటే పాలలో వెన్నలాగా నువ్వుల్లో నూనెలాగా అలాగే మట్టిలో కొండల్లో మట్టిలాగా ఆభరణాల్లో బంగారంలాగా ఇదిగో ఇలా అంతటా వ్యాపించి అయితే మానవుడి యొక్క దృష్టి సంకుచితం గనక పైపైన కనిపించేటువంటి రూపాలనే చూస్తున్నాడు గాని దాని అసలు విషయాన్ని మాత్రం చూడట్లా నిన్న మనం చెప్పుకున్నాం ఒక కంసాల దగ్గరికి ఈ వినాయకుడు విగ్రహాన్ని జయించడానికి వెళ్ళి వినాయకుడు ఎలుక ఎన్ని జయిస్తే ఆయన దృష్టిలోనేమో ఈయన వినాయకుడు అది ఎలుక ఇది పీఠం అని తేడాలు ఉన్నాయి కానీ మరి ఆ కంసాలి దృష్టిలోనో ఈ తేడాలు ఏదీ లేదు అన్నీ కూడా ఒక్కటే కాబట్టి మానవుడు పైపై రూపాలని చూస్తున్నాడే కానీ అసలు వస్తువుని గురించి పట్టించుకోవటంలా ఇక్కడ మనం అంతే అన్ని పైపై రూపాలను చూస్తుంటాం లేదా వాళ్ళ యొక్క మనస్సును చూస్తుంటాం లేదా వాళ్ళ యొక్క బుద్ధిని గమనిస్తుంటాం కానీ ఆత్మను మాత్రం దర్శించి ఆ ఆత్మ చైతన్యాన్ని మాత్రం చూడం ఆ ఆత్మ మనం దర్శించటం లేదు గనక మనం చూడట్లేదు గనక లేదు అని అంటాం నాస్తికులైనటువంటి వాళ్ళు అలాగే అంటారు ఎందుకనంటే ఆ పరమాత్మ కనపడేవాడు కాదు కదా అందుకని నువ్వు చూపిస్తూ ఉంటే అని అంటారు ఒక గ్రామంలో నాస్తిక సంఘం ఉంది ఆ ఊరికి ఏ సాధు పురుషులో సన్యాసులో వచ్చినా ఈ నాస్తిక సంఘం వాళ్ళు తెలుసుకొని ఒక్కసారిగా ఆయన దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసి స్వామి స్వామి భగవంతుడు ఉన్నాడా అని అంటాడు ఆ ఉన్నాడయ్యా ఏది ఉంటే చూపించండి అంటాడు అబ్బే అట్లా చూపించడానికి ఎట్లా కుదిరింది సర్లేవయ్యా చూపించకపోతే మాకు ఎట్లా తెలుస్తుందయ్యా నువ్వు ఉన్నాడని చెబుతున్నావు కదా ఉన్నాడంటే నువ్వు చూసే ఉంటావు కదా చూడకుండా అబద్ధం చెబుతున్నావా నువ్వు చూసావు కాబట్టి మాకు చూపించు మేము నమ్ముతాం అని ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు సరే బాబు ఏం చేస్తారు వాళ్ళు కాస్త వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు ఆయన్ని భగవంతుడిని చూపించడమేమో కుదరదు చూపించకపోతేనేమో వీళ్ళు నమ్మరు అందుకని ఈ ప్రశ్నలతో వేధించేస్తే ఆయన కాస్త వెళ్ళిపోతాడు ఒకసారి ఒక మహాత్ముడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయంలోకి వచ్చి అక్కడ కాస్త ఆ సాయంత్రం పూట విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు సరే మన వాళ్ళు నాస్తిక సంఘం వాళ్ళు ఉన్నారు కదా బరబరా పరిగెత్తుకుంటూ వెళ్ళారు మహానుభావుడు వచ్చాడు కాస్త ఆయన సంగతి కూడా ఎందుకు తేలుద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి స్వామి భగవంతుడు ఉన్నాడా ఆ ఉన్నాడయ్యా మీరు వాళ్ళు చూపిస్తారా అన్నాడు ఆ చూపిస్తాను ఏముంది దానికి అన్నాడు ఒక్క మాట ఒక్కసారిగా ఈ మాట వాళ్ళు ఇదే మొదటిసారి వింటాం ఇంతవరకు ఎవరు వాళ్ళ ఎలా కుదురుద్ది ఎట్లా చూపిస్తాము దానికి ఏదో చేయాలని ఏదేదో చెప్పబోతుంటారు వాళ్ళు మాట్లాడినారు వీళ్ళు మాట్లాడినకుండా వీళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు దాంతో వాళ్ళు కాస్త వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈయనేం చేశారంటే ఆ భగవంతుడు ఉన్నాడని చెప్పాడు ఇది అందరూ చెప్పే మాట కానీ మీరు చూపిస్తారా అని అడిగితే ఆ చూపిస్తా దానికేం భాగ్యం అయ్యా భగవంతుడు చూపించడానికే ఓ హాయిగా చూపించేస్తాను సరే అట్లయితే ధీమాగా ఆయన చెప్పేటప్పటికీ వీళ్ళు కాస్త నోళ్ళు వెళ్ళబెట్టేసి మరి అలా ఎదురు చూస్తున్నారు అంటే ఈ టకీమని సమాధానం చెప్పడం కూడా ఏమిటనంటే కొంతమందిని అట్లా నోరు మూయించాలంటే ఈ కళ అవుతుంది టకీమని సమాధానం చెప్పడం అలా సమాధానం చెప్పేటప్పటికి ఏమవుతుందనంటే అవతల వాడు అమ్మో ఈయన చాలా గొప్పవాడేమో అని అనుకుంటాడు అక్బర్ బాదుషా ఉన్నాడు ఆయన తన ఆస్థానంలో బీర్బల్ అని బాగా తెలివిగలిగినటువంటి మంత్రి ఒక ఆయన ఉన్నాడు ఇంకా చాలామంది మంత్రులు కూడా ఉన్నారు తన మంత్రులందరినీ కూడా పరీక్ష చేయాలనుకున్నాడు ఒకరోజు అక్బర్ బాదుషా అందుకని అందరినీ పిలిచి మంత్రులందరినీ పిలిచి ఓ మాట చెప్పాడు మన పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నాయో రేపు సాయంత్రం 5 గంటలకల్లా నాకు మీరు లెక్క చెప్పాలి అన్నాడు సరే అందరూ కూడా ఎలాగా కాకులు లెక్క చెప్పటం అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇష్టం చెబితే చెప్పండి
లేకపోతే మీ ఉద్యోగాలు ఉష్ట్ అన్నాడు. సరే పాపం ఏం చేస్తారు, అందరు కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు. ఎట్లా కాకుల్ని లెక్క పెట్టేది? ఈ బజారు లెక్క పెడుతుంటే ఆ బజారుకి ఎప్పుడు పోతాడు, ఆ బజారుకి ఎప్పుడు పోతాడు, ఈ బజార్లో ఈ ఇంటికాడ లెక్క పెట్టి ఆ ఇంటికాడికి పోయేటప్పటికి ఇంకోటి ఏదైనా కొత్తగా వస్తుంది. అసలు ఎట్లా లెక్క పెట్టేది పాపం? అందరూ అమాయకంగా ఏం చేద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. సరే ఎవరికి వాళ్ళు ఇలా బాగా దిగులు పడతా ఉన్నారు, వాళ్ళ మనసుల్లో ఏదో అనుకుంటున్నారు. చిట్ చివరికి ఎట్లయితే మరుసటి రోజు సాయంత్రం 5 గంటలు అయింది, 5 గంటలు అయ్యేటప్పటికల్లా మరి రాజుగారి సభకి రోజు వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు రాజుగారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, ఏమయ్యా లెక్క పెట్టావా లెక్క పెట్టావా అని. అందరు తలకాయలు వచ్చుకుంటా ఉన్నారు. చివరికి బీర్బల్ వంతు వచ్చేసింది. ఏమయ్యా బీర్బల్ లెక్క పెట్టావా, కాకులు ఎన్ని ఉన్నాయో అన్నాడు. చిత్త మహారాజా లెక్క పెట్టేశాను, మన పట్టణంలో కాకులన్నీ కలిపి 36,472 అన్నాడు. ఏమయ్యా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అన్నాడు అక్బర్. దానికి బీర్బల్ అంటున్నాడు, జహాపురా నిన్నటి నుంచి కూడా నిద్రాహారాలు మానేసి ఈ పని మీదే ఉన్నా, అందువల్ల నాకు సాధ్యమైంది అన్నాడు. అక్బర్ బాదుషా నిర్ఘాంతపోయాడు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచన వచ్చి ఆయన అన్నాడు, సరేనయ్యా బీర్బల్ నువ్వు ఇంత కష్టపడి లెక్క పెట్టానంటున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటా, రైట్ అది కరెక్టే, మరి ఇప్పుడు నేను లెక్క పెట్టిస్తా అంతకంటే ఎక్కువ ఉంటేనో అన్నాడు. ఎక్కువ ఉంటే ఏమంటే పొరుగురు నుంచి వచ్చినాయి అనుకోమన్నాడు. మరి తక్కువ ఉంటేనో అన్నాడు. తక్కువ ఉంటే ఏమంటే మనూరు నుంచి పొరుగురు పోయినాయి అనుకోమన్నాడు. ఎక్కువైతే పొరుగుల నుంచి వచ్చినాయి, తక్కువైతే పొరుగురికి వెళ్ళిపోయింది. నేనేం చేశానంటే నిన్నటి నుంచి ఇప్పుడు 5 గంటల వరకు మన ఊళ్ళో ఎన్ని కాకులు ఉన్నాయో అది లెక్క పెట్టాను, కావాలంటే చూసుకోండి అన్నాడు. అంతే సభాసదులందరూ కూడా నోళ్ళు వెళ్ళబెడితే వాళ్ళతో పాటుగా అక్బర్ బాద్షా కూడా నోరు వెళ్ళబెట్టేశాడు. అవాక్కైపోయాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి కళ. ఠకీమని కనుక సమాధానం చెప్పగలిగితే, సమయస్ఫూర్తి కనుక ఉన్నట్లయితే ఇక వాడికి ఎక్కడికి పోయినా సరే చలనం లేదు. అదిగో ఆ ప్రకారంగా అటువంటి కళలో నిష్ణాతుడైనటువంటి వాడు ఈ సాధువు గారు కూడా. అందుకనే ఏమయ్యా చూపిస్తావా భగవంతుడంటే, ఓ దానికి ఏముందండి చూపించేస్తానన్నాడు. సరే నాస్తికులు అంటున్నారు చూపించు 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 అంటున్నారు, వాడు తొందరగా ఉంది. సరే నాయన కాస్త ప్రయాణం బరలికలో ఉన్నాను నేను, కాస్త ఒళ్ళంతా హోనమెక్కినట్టుగా ఉంది, కాస్త వేడి వేడి పాలు కనుక తాగితే ఒకరో నాకు నెమ్మదిస్తుంది, అప్పుడు మీకు చక్కగా భగవంతుడు చూపిస్తాను అని అన్నాడు. సరే అని చెప్పి వెంటనే ఒక గ్లాస్తో పాలు తీసుకొని వచ్చారు. పాలు తీసుకొని వచ్చి తాగండి అని చెప్పి ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక పుల్ల తీసుకొని దానిలో అటు తిప్పుతూ ఉన్నాడు, కలిగి పెడతా ఉన్నాడు పాలని. ఏమంటే తొందరగా తాగండి తొందరగా తాగి మాకు ఆ భగవంతుని చూపించండి అని అన్నారు వీళ్ళు. అబ్బాయిలు పాలల్లో వెన్న ఉంటుంది అంటారు కదా, దాన్ని చూసి నేను తాగుదాం అనుకుంటున్నాను. పాలల్లో వెన్న ఉంటుంది అన్నారు కదా, దాన్ని చూసి తాగుతాను నేను, దాన్ని చూసి తాగి ఇక మీకు చెప్పేస్తానన్నాడు. అప్పుడు ఆ సాధువుని వీళ్ళు అంటున్నారు, ఓ పిచ్చి సాధువా, ఈ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదా, వెన్న ఎప్పుడైనా పాలల్లో కనపడుతుందంటయ్యా, ఆ వెన్న పాలల్లో అంతా మనకు కనపడకుండా వ్యాపించే ఉంటుంది, పాలల్లో నుంచి వెన్నను కనుక మనం తీయాలంటే పాలని కాచి చల్లార్చి తోడు వేయాలి, అప్పుడు పెరుగు అవుద్ది, ఆ పెరుగుని కాస్త చిలికితే మజ్జిగ వస్తాయి, ఆ మజ్జిగ వచ్చినప్పుడే వెన్న కూడా వస్తుంది, ఆ వెన్నను కాస్త పక్కకి తీస్తే అప్పుడు ఆ వెన్న ముద్ద తయారవుతుంది. ఇదంతా చేయకుండా పాలల్లో వెన్నం చూడాలి 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 నువ్వు గెలిగితే ఆ పాలల్లో వెన్నట్టు కనపడుద్దయా అన్నాడు వాళ్ళల్లో ఒకడు తెలివి కలిగినటువంటి వాడు. దానికి ఆ సాధువు అన్నాడు, నాయనా మరి పాలల్లో వెన్న అంతటా వ్యాపించుంటుంది కదా కనపడకుండా, అలాగనే ఈ ప్రపంచంలో కూడా పరమాత్మ కనపడకుండా అంతటా వ్యాపించి ఉన్నాడు, మరి పాలల్లో వెన్న చూపించడం మీకు చేత కాకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ నేనెట్టా చూపిస్తాను,
పాలవా నుంచి వెన్నన గనుక తీయాలంటే మీరు చాలా కష్టపడాలని చెబుతున్నారు కదా. మరి పాలవా నుంచి వెన్నన తీయడానికి ఎంత కష్టపడాల్సి వస్తే పరమాత్మను దర్శించడానికి ఎంత కష్టపడాలి. దానికి కూడా కర్మయోగం ద్వారా ఆగామి కర్మల్ని చేస్తుండాలా, భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తాలా, జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మలన్నింటినీ నాశనం చేసుకోవాలా, అన్ని కర్మలు కనుక పోయినట్లయితే సమాధి స్థితిలోకి చేరుతావు, ఆ సమాధి స్థితిలోనే పరమాత్మ సాక్షాత్కారం. పాలల్లో నుంచి వెన్నను తీయటానికి ఎలా అయితే శ్రమ పడుతున్నావో అంతకంటే కొన్ని వందల రెట్లు వేల రెట్లు శ్రమ పడితేనే ఈ ప్రపంచంలో పరమాత్మను దర్శించగలుగుతావు. అంతే తప్ప చూపించు చూపించు చూపించాలంటే కనపడతారా? పాలల్లో వెన్నే చూపించలేకపోయారు మీరు, పరమాత్మను నేను ఎట్లా చూపిస్తాను? కనుక మీరు కూడా కృషి చేయండి అని అనేటప్పటికల్లా పాపం నాస్తికులు తలకాయలు వాల్చేసి. కాబట్టి ఆత్మ ఈ జగత్తునందంతటా కూడా వ్యాపించి ఉంది, పాలల్లో వెన్నలాగా ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. అటువంటి వ్యాపక వస్తువుకి నాశనం లేదు. వ్యాప్య వస్తువు అంటే దేనిలో అయితే వ్యాపించిందో అది నాశనం దశించిపోద్ది, కానీ వ్యాపించినటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని నాశనం లేదు. కుండలు మనం నాశనం చేయొచ్చు, కానీ మట్టి నాశనం చేయగలుగుతామా? చేయటానికి వీలు. అదే ప్రకారంగా సూక్ష్మమైనటువంటి ఆకాశాన్ని నాశనం చేయలేము. మరి ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఎలా నాశనం చేస్తావు? కనుక దీన్ని ఎవరు నాశనం చేయలేరు. ఓ అర్జున, నీ దగ్గర రకరకాలైనటువంటి బాణాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, వీటన్నిటితో కూడా ఈ దేహాలని నాశనం చేయగలుగుతావు. కానీ ఈ దేహాలకి ఆధారంగా ఉన్నటువంటి, ఈ దేహాల్లో అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని, దాన్ని నాశనం చేయడానికి నీ వల్ల కాదయ్యా. కనుక నువ్వు దేహాలను మాత్రమే నాశనం చేయగలుగుతావు. నువ్వు నాశనం చేయకపోయినా దేహాలు ఎప్పటికప్పుడు నాశనం అయిపోతాయి. కనుక ఈ విషయాన్ని చక్కగా గ్రహించి శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు భగవానుడు. మరి ఆత్మ అవినాశి, అవినాశి అంటే నాశనం లేనటువంటిది. మరి ఆత్మను గురించి చెప్పేంతవరకు ఇప్పుడు దేహాల గురించి చెప్పబోతున్నాడు. ఇంతకుముందే సూక్ష్మంగా చెప్పాడు, ఆత్మ అయితే శాశ్వతం, దేహాలైతే నశించిపోయేవి. మరి ఆత్మేమో శాశ్వతమైనటువంటిదని ఇంతవరకు చెప్పి ఇప్పుడు దేహాలు ఎలాంటివో చెప్పబోతా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.